సినిమా చూడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో సినిమా అంటే ఉన్నదంతా ఊర్చి పెట్టాల్సిందే అన్నట్లుగా తయారైంది. సినిమా టికెట్ కంటే పార్కింగ్ ఫీజులు, స్నాక్స్ల ధరలే జనాలను హడలెత్తిస్తున్నాయి. మాల్స్ అడ్డగోలు దోపిడీలను తట్టుకోలేక పూణేలో సిబ్బందిని చితకబాదారు ఎంఎన్ఎస్ కార్యకర్తలు. మల్టీప్లెక్స్ లో సినిమా జేబులు ఖాళీ కావాల్సిందేనా? స్నాక్స్ పార్కింగ్ పేరుతో ఇష్టానుసారంగా వసూళ్లు. ₹5 పాప్కార్న్ ₹250. పూణేలో మాల్పై మహారాష్ట్ర నవనిర్మాణ సేన దాడి. వీకెండ్ వచ్చిందంటే చాలు, ఏ ఫ్యామిలీ అయినా హాయిగా ఓ సినిమా చూడాలనుకుంటారు. థియేటర్ల కాలం వెళ్లిపోయింది, ఇప్పుడు ఎక్కడ చూసినా మల్టీప్లెక్స్లే వెలిసాయి. దాంతో సినిమా కోసం మల్టీప్లెక్స్ కు వెళ్తే జేబులు ఖాళీ కావాల్సిందే. 3 గంటల వినోదం కోసం మల్టీప్లెక్స్ కు వెళ్తే ఇష్టానుసారంగా వసూళ్ల దందా చేస్తున్నారు. సినిమా టికెట్ ₹150 మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు మనం చెల్లించుకోవాల్సింది మాత్రం అంతకు పైనే. ₹150 పెట్టి సినిమా టికెట్ కొని సినిమాకు వెళ్తే పార్కింగ్ ఫీ కట్టాలి. మాల్స్ లో పార్కింగ్ ఫ్రీ అని చెబుతున్నా చాలా మాల్స్ ఆ నిబంధనలు బేఖాతరు చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని చోట్ల గంట వరకు ఫ్రీ అంటున్నారు, గంట తర్వాత అడ్డగోలుగా ఛార్జ్ చేస్తున్నారు. కొన్ని బడా మాల్స్ లో సినిమాకు వెళ్లి బండి పెడితే టికెట్ కంటే ఎక్కువే సమర్పించుకోవాల్సి వస్తోంది. హైదరాబాద్ ఒక్కటే కాదు, చాలా చోట్ల ఇదే పరిస్థితి. పార్కింగ్ దగ్గర నోటు తీయాల్సిందే, ఆ తర్వాతే సినిమా స్క్రీన్ వైపు అడుగులు పడతాయి. ఇక హాయిగా సినిమా చూసుకోవచ్చుగా అంటే అసలు కథ ఇప్పుడుంటుంది. ఇంటర్వెల్ కాగానే ఓ ఫ్యామిలీ స్నాక్స్ కొనాలంటే కనీసం 2-3 వేలు ఖర్చు చేయాల్సిందే. పాప్కార్న్ బకెట్ ₹250, కూల్ డ్రింక్ ₹100, కొంటే కాంబోలో కొనాలి, కాదంటే వాళ్ళు చెప్పినంతా ఇవ్వాల్సిందే. కాఫీ నుంచి ఆఖరికి మంచినీళ్ల బాటిల్ వరకు అన్ని అధిక ధరలే. 4 గురికి సినిమా టికెట్ కోసం 600 ఖర్చు చేస్తే స్నాక్స్ కోసం మాత్రం 2-3 వేలు ఇవ్వాల్సిందే. పెద్ద మాల్ చిన్న మాల్ అని కాదు, ఆ మల్టీప్లెక్స్ ఈ మల్టీప్లెక్స్ అని కాదు, ప్రతి చోట వీటి ధరలు మండిపోతూనే ఉన్నాయి. పూణేలో ఇలాగే అడ్డగోలు ధరలకు స్నాక్స్ అమ్ముతున్నారని మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు మాల్పై దాడి చేశారు. ₹5 పాప్కార్న్ ₹250 అమ్ముతారా అంటూ అసిస్టెంట్ మేనేజర్ ను చితకబాదారు. మల్టీప్లెక్స్ లో స్నాక్స్ ధరలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది పూణేలో ఘటన, వాస్తవానికి ప్రతి చోట ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈ ధరలు తట్టుకోలేక దిగువ మధ్యతరగతి మల్టీప్లెక్స్ లో సినిమాకు దూరమయ్యారు. కొందరు నోరు కట్టుకుని మరీ సినిమా చూస్తున్నారు, కానీ అడ్డగోలు ధరలకు స్నాక్స్ అమ్మటం ఏంటన్న ప్రశ్న మాత్రం తలెత్తుతోంది. మాల్స్ లో ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ పోతున్నారని, వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇలాంటి ఫిర్యాదులు తలెత్తిన ప్రతిసారి అధికారులు హడావిడిగా రావడం, తనిఖీలు చేయటం, తర్వాత లైట్ తీసుకోవటం, దీంతో మాల్స్ యాజమాన్యాలు మరింత రెచ్చిపోతున్నాయి. 3 రోజులు ధరలు తగ్గించటం, తర్వాత షరా మామూలే. 3 గంటల వినోదం కోసం సినిమాకు వస్తే పార్కింగ్ ఫీజులు, స్నాక్స్ల పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు.